మీ వైసీపీ మనుషులు ఇద్దరు ముగ్గురు రావడం జరిగింది. దాంట్లో ఒకడు నా దగ్గర వచ్చి సెల్ఫీ, పక్కన మన రవెన్న ఇంకా బాలాజీ ఉంటే వాళ్ళు సెల్ఫీలు అడిగారు సుధీరంతో, ఒక సెల్ఫీ అని. అతన్ని తీసుకొచ్చి సెల్ఫీ ఇప్పించే క్రమంలో అతని జోబులో కత్తుంది. ఆ కత్తి ఎందుకు తీసుకొచ్చినారు వైసీపీ నాయకులు? ఒక నా మీద అటెంప్ట్ మాట ఈరోజు ఎందుకు జరుగుతూ ఉంది? అంటే ఓడిపోతున్నామని తెలిసి ఈయన్ని పొడిసి పొడిస్తే సింపతి నాకు వస్తారా పిచ్చుడా? పోనీ నేను పోయాననుకో, నేను పోయాననుకో ఫ్రీగా ఎమ్మెల్యే, మా వైఫ్ ఎవరు ఎమ్మెల్యే అవుతారు, మా అమ్మన వైఫ్ ఖర్చు లేకుండా, అది కూడా తెలివి లేకుండా మనుషుల్ని పంపించి పొడిపిస్తాం లేకుంటే కాలు తీపిస్తామంటే ఏమి నీ వెనకాలన్నా బ్లేడ్ బ్లేడ్ బాబ్జీ బ్యాచర్ ఏంది ఇక్కడ బొజ్జల సైన్యం ఇడ. వాడిని తాట తీసి పోలీస్ స్టేషన్లో పెట్టినాం, ప్లూటోన్లో వాళ్ళని అప్పగించినాం. ఇట్లా చిల్లర వ్యవహారాలుకి భయపడే వ్యక్తి కాదు సుధీర్ రెడ్డి. మాకు మా సైన్యం ఉంది, ఇంకా వాళ్ళని కొట్టేటోడు కొట్టకుండా ఏదో మందులు ఇచ్చి తీసుకొని స్టేషన్లో పెట్టినాం, లేకుంటే వాడు కాలు తీసుకుంటే ఎవరు బాధ్యతలు? మళ్ళా ఒక అక్కడ వచ్చి ఎవరో చెప్తా ఉంటారు, అతనికి అప్పుడే ఫుల్ తాగుండాడంట అందుకు వచ్చినట్టు. పొడిచేటవాడు రేప్ చేసేవాడు తాగకుండా ఊటిని ఏమని గుడికి పోస్తాడా? అది కూడా తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు.